Hello andi, welcome to my channel. Ee roju aithe manamu ikkada pic lo kanipistundi kada ee frock yokka cutting aithe chuddam andi. Ee frock yokka full podu vachesi 54 inchulu. Alage hands model aithe chusaru kada ee vidhanga untundi and back neck pot neck anamata. Boat neck aithe kadandi, pot neck back side. And ippudu deeni kosam nenu old saree use chesanu. Saree lo nunchi 3 meter varaku cloth aithe cut cheskovali. అలాగే పైట భాగం ఉంది కదా పైట భాగం కూడా సెపరేట్ గా కట్ చేసుకోవాలి సో సారీ అయితే ఇలా ఉంటుంది ఇందులో నుంచి ఫాల్స్ వైపు నుంచి 3 మీటర్లు బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకోండి ఈ క్లాత్ మనకి ఎక్స్ట్రా మిగిలిందన్నమాట ఈ క్లాత్ ని మనం ఏదైనా మోడల్ కి యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కి ఇంకేమన్నా మోడల్ పెట్టడం కోసం ఈ క్లాత్ ని యూస్ చేసుకోవచ్చు అలాగే పైట భాగాన్ని కూడా ఈ విధంగా తనీగా కట్ చేసుకోవాలి ఈ పైట భాగాన్ని బాడీ పార్ట్ కి యూస్ చేస్తానన్నమాట అండ్ ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టడం కోసం బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్లు ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము ఈ బాడీ పార్ట్ కోసం నేను లైనింగ్ ని అయితే 70 సెంటీమీటర్లు తీసుకున్నానండి సో 70 సెంటీమీటర్లు సిల్క్ లైనింగ్ ఇదైతే దీనిలా రెండు మడతలుగా వేసుకొని ఒక సైడ్ జాయింట్ గా ఉంది కదా దీన్ని ఇలా సెపరేట్ చేసేయాలి మనం దీన్నే ఇలా నాలుగు మడతలుగా వేసుకుంటే సరిపోదన్నమాట వెడల్పు అనేది అందుకే ఇలా సెపరేట్ గా కట్ చేసుకొని విడివిడిగా వేరే మడత వేస్తానన్నమాట ఇలా వేస్తాను సో ఇలా రెండు కూడా రెండు మడతలుగా వేసుకోవాలి కింద వైపున రెండు మడతలుగా వేసుకొని ఇలా పై వైపున పెట్టే క్లాత్ కూడా ఇలా రెండు మడతలుగా వేసుకోవాలి నా వైపుకి అన్ని జాయింట్లు ఉండాలి నాకు ఆపోజిట్ లో ఓపెన్స్ ఉన్నాయి అన్నమాట సో రెండు కూడా సమానంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సో చూసారు కదా నాకు ఆపోజిట్ లో ఇలా నాలుగు మడతలు ఓపెన్స్ ఉన్నాయి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు అయితే 14.5 ఇంచ్ తీసుకుంటున్నాను లేదా 15 ఇంచులైనా తీసుకోండి మనకి 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఎలాగో పై వైపున 1/2 ఇంచ్ కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇదైతే 8th క్లాస్ పిల్లలకండి కాకపోతే సన్నగా ఉంటుంది పాప అయితే బాగా అండ్ ఫ్రాక్ ఫుల్ పొడవు వచ్చేసి 54 ఇంచులు 53 ఇంచుల వరకు వస్తుంది బాడీ సైజులు అయితే తక్కువ ఉన్నాయన్నమాట లూజ్ కానీ నడుము లూజు చెస్ట్ లూజు తక్కువ అనిపిస్తుంది సన్నగా ఉండే వాళ్ళ కోసం ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు నా వైపు నుంచి నెక్ వెడల్పు 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టండి కరెక్ట్ గా 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టండి నా వైపు నుంచి నెక్ వెడల్పండి అలాగే ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడి నుంచి 3.75 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టండి అంటే 4 ఇంచులకి 2 పాయింట్లు తక్కువ ఉండాలి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచు అలాగే 2.5 ఇంచు దగ్గర నుంచి షోల్డర్ యొక్క వెడల్పు 3.75 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి 3.75 సో మొత్తం మనకి షోల్డర్ యొక్క వెడల్పు నెక్ తో కలిపి షోల్డర్ యొక్క వెడల్పు 6.25 ఇంచు ఇప్పుడు నెక్ డీప్ పై వైపు నుంచి ఇలా కిందకి 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టండి నెక్ డీప్ మీకు కొంచెం పైకి కావాలనుకుంటే 6 ఇంచుల దగ్గర కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టాను సో మళ్ళీ మనము నెక్ డీప్ దగ్గర మొగ్గలు పెడతామన్నమాట అందుకే నేను 6.5 ఇంచ్ దగ్గర పెట్టాను అలా మొగ్గలు పెట్టకుండా వేరే మోడల్కి అయితే 6 ఇంచులే పెట్టుకోవాలి ఇక్కడైతే నేను 6.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేశాను చంక డౌన్ కోసం 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి సన్నగా ఉండే వాళ్ళ కోసం కాబట్టి నేను 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టాను లేదంటే 6.5 ఇంచ్ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందండి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళ కోసం అయితే అండ్ ఇక్కడ మీకు చెస్ట్ లూజు నడుము లూజు చూసినట్లయితే ఎంత సన్నగా ఉందో అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు మీ పిల్లల సైజుల్ని కొంచెం పెంచుకోవచ్చు ఎంత పెంచాలన్నది కూడా నేను వీడియోలో చెప్తాను గమనించండి ఇలా చంక దగ్గర కూడా ఒక బాక్స్ డ్రా చేసి అందులో చంక రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజు
చెస్ట్ లూజు నెక్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టండి. నాలుగు మడతల మీదుగా ఎనిమిది ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ తీశాను, అంటే 32 ఇంచులు చెస్ట్ లూజ్ అన్నమాట. ఎక్స్ట్రా 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఖర్చు కోసం యాడ్ చేసుకోండి. చంక దగ్గర నడుము లూజు 7 ఇంచులు, నాలుగు మడతల మీదుగా నడుము లూజు 7 ఇంచులు అండి, అంటే ఫుల్ రౌండ్ వచ్చేసి 28 ఇంచులు అన్నమాట నడుము లూజు. సో ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అయితే నేను కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను, 2 ఇంచుల దాకా పెట్టానండి. బాడీ పార్ట్కి డాట్స్ కూడా పట్టాలి కదా, సో దానికోసం 2 ఇంచులు సైడ్ కట్ అయితే వదిలాను. ఇప్పుడు నెక్ కట్ చేయకుండా చంక దగ్గర మాత్రం కలిపి కట్ చేసేయండి. ఇవి రెండు పీసులు విడిగా ఉన్నాయి కాబట్టి ఇలా సమానంగా ఉండేలాగా చూసుకొని ఒకసారి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. సో నెక్ మాత్రం విడివిడిగా కట్ చేస్తాను, ఈ సైడ్ కూడా. కింద వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా కొంచెం క్రాస్ తీయండి సైడ్ జాయింట్ దగ్గర. సన్నగా ఉండే పిల్లలకి ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నామంటే ఫ్యూచర్లో టైట్ అయితే మళ్ళీ విప్పుకోవచ్చు అన్నమాట. నెక్ దగ్గర కూడా వెడల్పు 2.5 ఇంచు దగ్గర వెడల్పు పెట్టాం కదా, అక్కడ ఒక టాకా పెట్టుకోండి. చంక దగ్గర ఖర్చు దగ్గర ఒక మార్క్ పెట్టాం కదా, అక్కడ ఒక టాకా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు విడిగా తీసుకోవాలి. ఈ కింద వైపున ఉన్న పీస్ మీద బ్యాక్ మార్కింగ్ వేస్తానన్నమాట. సో నెక్ వెడల్పు దగ్గర టాకా పెట్టుకున్నాం కదా, సో అక్కడి నుంచి కింద వైపుకి ఒక లైన్ డ్రా చేసేయండి. 2.5 ఇంచు వెడల్పు అన్నమాట ఇది. మనం బోట్ నెక్లో పాట్ నెక్ తీస్తే మనకు షేప్ అనేది పైన వెడల్పుగా కింద రౌండ్గా వస్తుంది. సో ఇప్పుడు మనం నార్మల్ నెక్లోనే పాట్ నెక్ తీసుకోవాలి. దీనికోసం నెక్ డౌన్ 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో రౌండ్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడే పాట్ నెక్ షేప్ కూడా డ్రా చేసుకోండి. దీని డీప్ అయితే మన ఇష్టం అన్నమాట, ఎంత డీప్ కావాలంటే అంత డీప్ తీసుకోవచ్చు. అండ్ కింద వైపుకి కూడా నేను ఒక 3.5 ఇంచు 4 ఇంచులకి డీప్ అనేది తీసాను. ఇలా తీసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. సో ఇలా వస్తుంది షేప్ అనేది, ఇలా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది క్యాన్వాస్ వేసుకునే పని అయితే మనం ఇక్కడ నెక్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే క్యాన్వాస్ వేయట్లేదు, క్యాన్వాస్ వేయకుండానే కొంచెం స్టార్ నెక్ షేప్లో తీస్తానన్నమాట. అంటే మూడు మూలలు కాకుండా కొంచెం క్రాస్గా తీస్తాను. సో ఇక్కడ చూడండి, నేను 2.5 ఇంచు దగ్గర నెక్ వెడల్పు పెట్టి బాక్స్ లాగా డ్రా చేశాను కదా, ఈ సైడ్ బాక్స్కి కొంచెం అవుట్ చేశాను లైన్ అనేది. ఎంతండి, ఒక 1 or 2 పాయింట్స్ అంతే అన్నమాట, కొంచెం మూలలాగా వస్తుందన్నమాట క్రాస్గా. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను క్యాన్వాస్ వేయను, అలాగే గోటు కూడా వేయను, నెక్ కుట్టి తిరిగేస్తానన్నమాట. లేదు అనుకుంటే మనం క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర క్రాస్ తీసుకోవాలి. చంక రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ వరకే 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ, అది కూడా రౌండ్ వరకే తీయండి, పై వరకు వెళ్ళకూడదు క్రాస్ అనేది. సో షేప్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారమే మనం శారీలో నుంచి బయట భాగము సపరేట్గా కట్ చేసుకున్నాం కదా, ఇందులో ఇలా పెద్ద డిజైన్ వచ్చింది చూడండి, కొంచెం నెమలి ఈకలాగా ఉంది. దీన్ని బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ మిడిల్లో వచ్చేలాగా ఒక ఫ్లవర్ని ఇలా మడుచుకోండి. ఇలా మడుచుకొని ఇలా ఫ్రంట్ పీస్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ పీస్ ఉంది కదా, బాడీ పీస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్టు, దీన్ని ఇలా పెట్టుకోండి. ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇలా మిడిల్లోకి చూసుకొని పెట్టుకుంటే మనకి డిజైన్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ మోడల్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్ దగ్గర సింపుల్గా కుట్టేస్తే సరిపోతుంది, అలాగే వర్క్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎలాగో వర్క్ ఉంది కాబట్టి దాన్ని మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే అది సైడ్కి లేదంటే మూలలకి అలా వస్తుందన్నమాట. సో అది వేస్ట్ అవ్వకుండా ఇలా మధ్యలోకి చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. అది కూడా కొంచెం క్రాస్గా నీట్గా ఉందన్నమాట, ఇలా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి మనము. దీన్ని ఇలా పైటలో మధ్యలోకి కట్ చేయడం వల్ల మిగిలిన క్లాత్ అయితే మనకి ఇలా బ్యాక్ పార్ట్కి పొడవు ఫుల్గా సరిపోవట్లేదు. దానికోసం నేనైతే వెడల్పు కొల్చుకొని ఈ పైవైపున షోల్డర్ దగ్గర ఇంకొక చిన్న పీసు జాయింట్ చేయాలనుకుంటున్నాను ఇలా అన్నమాట. ఎందుకంటే మనం ఫ్రంట్ పీసు పైటలో మధ్య భాగంలో కట్ చేసుకున్నాము, అందుకోసం అక్కడే సెట్ అయిందనమాట కట్ చేయడం కోసము. దానికోసం ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇలా చిన్న జాయింట్ పడుతుంది, లేదంటే మనకి ఫ్రంట్ బ్యాక్ నీట్గా వస్తాయి, అతుకులు అయితే రావు, పైట భాగం సరిపోతుందన్నమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీలో నుంచి బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. దీనికోసం నేను 3 మీటర్ల వరకు క్లాత్ తీసుకున్నాను కదండి, ఈ 3 మీటర్ల క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫస్ట్ 4 మడతలు వేసుకొని ఆ తర్వాత ఇలా 8 మడతలుగా వేసేసుకోండి. ఇలా 8 మడతలుగా వేసుకోవడం వల్ల కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. 4 మడతలు వేసినట్లయితే ఎక్కువ వెడల్పు వచ్చేస్తుంది కదా, సో దానికోసము ఇలా 8 మడతలుగా వేయాలి. అలాగే లోపల వైపున ముడతలు అట్లాగ వస్తాయి కదా, అలా ముడతలు రాకుండా ఇలా నీట్గా చూసుకోవాలి. సో నేను అటు సైడ్ చూపించాను కదా, అది కింద వైపున, ఇటు సైడ్ దగ్గరలో కనిపిస్తుంది కదా, ఇది పై వైపున పార్ట్ అన్నమాట. ఇప్పుడు పొడవు చూసుకుందాము. అండ్ పొడవు అయితే ఇక్కడ నేను బాటమ్ పార్ట్ పొడవు అయితే 40.5 ఇంచ్ కావాలి. 1/2 ఇంచ్ పైవైపున ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే 41 ఇంచులు పొడవు అయితే ఇక్కడ మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద వైపున అంచు వచ్చింది కాబట్టి పట్టి వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కింద వైపున అంచు రాలేదు, పట్టి వేయాలంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇక్కడ మనకి, ఇది మనం కట్ చేయకుండా దీన్ని మడిచి కుట్టేయచ్చు అనమాట కింద వైపున, అప్పుడు కటింగ్ చేసుకోకుండా సరిపోతుంది. అండ్ బాడీ పార్ట్లో మనము 13.5 ఇంచ్ పెట్టున్నామండి కొలత. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం 14.5 ఇంచ్ వరకు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాము. సో అక్కడ ఖర్చు 1 ఇంచ్ తీసేస్తే 13.5 ఇంచ్ ఉంటుంది. ఆ 13.5 ఇంచ్ ఈ 40.5 ఇంచు మనకు ఫ్రాక్ యొక్క పొడవు 54 ఇంచులు అన్నమాట, ఫుల్ పొడవు, ఫ్రాక్ యొక్క ఫుల్ పొడవు. సో ఇక్కడ ఈ బాటమ్ పార్ట్లో పొడవు మాత్రమే మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటామంతే. అండ్ ఈ క్లాత్ని సగానికి మడుచుకొని అక్కడ ఒక చిన్న టాకా పెట్టుకున్నాను అన్నమాట, బాడీ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అంతేనండి, ఇంకా దీనికి కటింగ్ అయితే ఏమి ఉండదు, మిగతా అంతా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడమే, పొడవు మాత్రమే ఇక్కడ మార్జిన్ పెట్టుకుంటామన్నమాట. ఇప్పుడు లైనింగ్, దీనికోసం లైనింగ్ అయితే 3 మీటర్లే తీసుకున్నానండి, 2.5 మీటర్ కూడా తీసుకోవచ్చు కానీ 3 మీటర్లు తీసుకున్నాను. ఈ లైనింగ్ని ఇలా 8 మడతలుగా వేసుకోండి, ఫస్ట్ 4 మడతలుగా వేసుకొని తర్వాత 8 మడతలుగా వేసుకొని దీని పొడవు అయితే చూడండి 35 ఇంచులు వచ్చిందండి పొడవు అయితే. ఇంతకన్నా ఎక్కువ పొడవు అయితే రాదు కదా, 34 ఇంచులు, 35 ఇంచులు, 36 ఇంచులు ఉంటుంది. సో లైనింగ్ కూడా కటింగ్ అయితే ఏం లేదండి, ఫ్రిల్స్ పెట్టి కుట్టేయడమే. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్కి సగం బుంగ చేతులు పెడతాము, అలాగే బుంగ చేతులకి కింద వైపున స్ట్రైట్ పీస్ వస్తుంది. ఈ స్ట్రైట్ పీస్ని ఇలా పైట భాగంలో అంచు ఉంది కదా, ఈ అంచు దీని యొక్క పొడవు అయితే 6 ఇంచులు ఉంది, అలాగే వెడల్పు అయితే 8 ఇంచుల వరకు తీసుకున్నానన్నమాట. చేతి లూజ్ వచ్చేసి 4.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి, ఎక్స్ట్రా 2 ఇంచులకి ఖర్చు. ఇలా పెట్టుకోండి, ఇంకా ఇంతే, ఇందులో కటింగ్ ఏమి ఉండదు. ఇది బుంగ చేతికి కింద వైపున వచ్చే పట్టి అన్నమాట. ఇప్పుడు మనం బుంగ చేతులు పెట్టడం కోసము శారీలో నుంచి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ని యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ క్లాత్ని ఒక సైడ్ కట్ చేసుకొని ఈ అంచు తీసేస్తున్నానండి. నేనైతే బొంగ పెట్టే క్లాత్ అంతా కూడా ఇలా ఈ నెమలి మేడ కలర్ ఉంది కదా, ఈ కలర్ వచ్చేలాగా చూసుకుంటాను. మనకి అంచు వచ్చేసి కొంచెం గ్రీన్ టైప్లో వచ్చింది, సో అంచు రాకూడదు బొంగ పెట్టే చోట. ఈ క్లాత్ని 4 మడతలుగా వేసుకోవాలండి. సో చూసారు కదా, 4 మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు చేతి చివరి లూజు 4.5 ఇంచ్ అని చెప్పాను కదా ఇందాక, సో 4.5 ఇంచు లేదా 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే చేతి యొక్క పొడవు 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి.
సో బుంగ చేతులు కదా, 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. మనం ఎలాగో ఇందాక కింద వైపున పట్టీ కోసం 6 ఇంచులు క్లాత్ కట్ చేసుకున్నాం కదా, మనకి చేతి పొడవు మొత్తం 10 ఇంచులు కావాలి. మనం ఆల్రెడీ 6 ఇంచులు కట్ చేసుకున్నాం కదా, ఇంకా 4 ఇంచులు మనకు కావాలి. ఇక్కడ బొంగ పెడుతున్నాం కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని 6 ఇంచుల దగ్గర పొడవు మార్క్ చేసుకున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసము 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని మనం బాడీ పట్టు కట్ చేసుకున్నాం కదా, ఈ చంక భాగాన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని చంక యొక్క లూజ్ని మెజర్ చేసుకోండి. సో చేతి చివరి దగ్గర 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోండి. సో మనం నార్మల్గా హ్యాండ్ కటింగ్ అయితే ఇలా వస్తుంది. ఇది నార్మల్గా హ్యాండ్ కటింగ్. మనం ఇప్పుడు బొంగ చేతులు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు హ్యాండ్ డౌన్ అయితే ఇలా మరి కిందకి తీసున్నాక ఇందాక దీన్ని ఇలా చివరి వరకు ఇలా తీసుకెళ్ళండి. మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ మార్కింగ్ వేసాను కదా, అది నార్మల్ హ్యాండ్ కటింగు. మనం పైవైపున ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా ఈ క్లాత్ అంతా, సో దానికోసం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టడం కోసం మనకి ఎక్స్ట్రా 6 ఇంచుల క్లాత్ ఉందండి. మనకి ఒరిజినల్ హ్యాండ్ కటింగ్ కన్నా ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఎక్స్ట్రా 6 ఇంచుల వరకు తీసుకున్నాను ఈ ఫ్రాక్ అయితే. నేను మీరు పిక్లో చూస్తున్నారు కదండి ఎలా వచ్చింది మోడల్ అనేది, ఇక్కడ నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి హ్యాండ్స్ మోడలు. మీకు ఒకవేళ అర్థం కాకుంటే ఒక 2 సార్లు చూడడానికి ట్రై చేయండి. అండ్ కింద వైపున అలా పట్టీ వస్తుంది, ఆ పట్టీ క్లాత్ 6 ఇంచులు. అలాగే పై వైపున తీసుకున్న ఈ క్లాత్ కూడా 6 ఇంచులు ఉంది, మొత్తం 12 ఇంచులు. మనకి బొంగ పెట్టుకుంటాము అలాగే ఖర్చులకి పోతుంది కాబట్టి ఇంకా మనకి 10 ఇంచులే మిగులుతుంది ఒరిజినల్ హ్యాండ్ పొడవు అయితే. సో పైవైపున మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకుంటాము, కింద వైపున పట్టీలాగా వేస్తామన్నమాట. సో పిక్ అయితే పక్కన యాడ్ చేశాను, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ ఈరోజైతే దీని కటింగ్ ఒకటే పెడుతున్నానండి, స్టిచ్చింగ్ అయితే మనం రేపటి వీడియోలో చూద్దాము. అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ విధంగానే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్లో అడగండి. సో దీని యొక్క కొలతలు అయితే చూసారు కదండి, బాగా సన్నగా ఉండే పిల్లల కోసం అని చెప్పాను కదా. ఒకవేళ మీ పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నట్లయితే హైట్ అయితే ఇంతే ఉంటుంది, ఫుల్ పొడవు వచ్చేసి 54 ఇంచులు కదా. అండ్ లూజ్ మాత్రం బాగా సన్నగా ఉంటుంది కాబట్టి మీరు ఎలా పెంచుకోవాలంటే చెస్ట్ లూజ్ పెట్టాను కదా, చెస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. అలాగే నడుము లూజ్ దగ్గర కూడా 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, అప్పుడు మీకు సరిపోతుందన్నమాట. ఇంకా నెక్కు కొలతలు మార్చాల్సిన అవసరం లేదు. చంక డౌన్ పెట్టుకున్నాను కదా 6 ఇంచుల దగ్గర, చంక డౌన్ పెట్టాను కదా, అది కూడా మార్చాల్సిన అవసరం లేదు. అలాగే బోట్ నెక్ కటింగ్ చేసుకోవాలంటే అది వేరేలా ఉంటుందండి, ఇది నార్మల్ నెక్ కటింగ్ అన్నమాట. అండ్ హ్యాండ్స్ పొడవు కూడా సేమ్ ఉంటుంది, హ్యాండ్ లూజ్ మాత్రమే 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశారనుకోండి, మళ్ళీ ఖర్చు కోసము ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని చెస్ట్ లూజ్ వచ్చేసి ఫుల్ రౌండ్ 32 ఇంచులు, 4 మడతల మీదగా 8 ఇంచులు పెట్టాను. సో 8 ఇంచులు తక్కువ అనిపిస్తే మీరు 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచులు చేసుకోవచ్చు. నడుము దగ్గర నేను 7 ఇంచులు లూజ్ పెట్టాను కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 8 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను.